हाई फ्रेंड्स महाभारत मुख्यमैन पात्रल गुरिंची मन चानल्लो चाला वीडियोल चेसां ఈ మహాభారతంలో మనందరికీ తెలిసిన పాండవులు కౌరవులు శ్రీకృష్ణుడు వీరే కాకుండా ఎన్నో ధర్మాలు తెలిసిన రాజనీతిజ్ఞులు యుద్ధవీరులు మహారథులు కూడా ఉన్నారు. వారందరిలో ద్రోణాచార్యుడు ఎంతో ముఖ్యుడు. ఆయన వల్లే పాండవులు ఇంకా కౌరవులు అనేక యుద్ధ విద్యల్లో ఆరితేరారు. మహాభారతంలో ఇంకా ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడి పాత్ర చాలా కీలకమైంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ద్రోణాచార్యుడి పుట్టుక ఆయన జీవితం కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడి పాత్ర వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ద్రోణుడి పుట్టుక. ద్రోణుడు కురు సామ్రాజ్యంలో పాండవులకు కౌరవులకు అందరికీ రాజగురువుగా ఉండి వాళ్ళను గొప్ప యుద్ధవీరులుగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా ఈయన ధృతరాష్ట్రుడికి ఉన్న ముఖ్యమైన సలహాదారుల్లోనూ యోధుల్లోనూ ఒకరు. ఈయన రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడికి మంచి స్నేహితుడు కూడా. ఈ ద్రోణాచార్యుడు అంగీరస మహాముని వంశస్థుడు. ఇతని తండ్రి భరద్వాజ మహాముని. కొన్ని పురాణాలను బట్టి చూస్తే ద్రోణాచార్యుణ్ణి బృహస్పతి అవతారమని కూడా చెప్తూ ఉంటారు. ద్రోణుడి పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ కథ గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మహాభారతంలోని ఆది పర్వంలో గృతాచి అనే ఒక అప్సరస గురించి చెప్పబడి ఉంది. ఈమె ఎంతో అందంగా ఉంటుంది. ఒకసారి ఈమె నదిలో స్నానం చేస్తున్నప్పుడు భరద్వాజ మహాముని అటువైపు నుండి వెళ్తూ ఆమెను చూసి మోహిస్తాడు. ఆ కోరిక వలన విడుదలైనటువంటి భరద్వాజుడి ఇంద్రియం ఒక కుండలో పడి అది ఒక చిన్న బాలుడిగా మారుతుంది. ఇలా పుట్టడం వల్లే ఈ బాలుడికి ద్రోణ అనే పేరు వచ్చింది. అలా కుండలో పుట్టిన ద్రోణుణ్ణి భరద్వాజుడు తన ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచుకుంటాడు. తర్వాత ద్రుపదునితో ద్రోణుడి వైరం. భరద్వాజ మహాముని ఆశ్రమంలో ఈ ద్రోణుడు ఇంకా యువరాజైన ద్రుపదుడు ఇద్దరూ కలిసి విద్యాభ్యాసం చేస్తారు. అక్కడ ద్రోణుడు ద్రుపదుడు చాలా మంచి స్నేహితులవుతారు. ఆ స్నేహంతో కాబోయే రాజైన ద్రుపదుడు అవసరమైనప్పుడు ద్రోణుడికి సహాయం చేస్తాను అని మాటిస్తాడు. అలా కొంతకాలం తర్వాత ఇద్దరూ విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తారు. ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజవుతాడు. ద్రోణుడు మాత్రం ధనం సంపాదించాలి అనే కోరికలేమీ లేకుండా అక్కడే ఉండిపోయి పిల్లలకు విద్యాబుద్ధుల్ని నేర్పిస్తూ ఉండిపోతాడు. అలా ద్రోణుడు ద్రోణాచార్యుడిగా పిలువబడతాడు. అక్కడే ద్రోణుడికి కృపితో వివాహం అవుతుంది. వీళ్ళకి అశ్వత్థామ అనే కొడుకు పుడతాడు. ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ ఒకసారి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు అందరూ పాలు తాగడం చూసి తాను కూడా తాగాలి అని ఆశపడి వాళ్ళని అడుగుతాడు. అయితే ఆ స్నేహితులు పిండిని నీళ్లల్లో కలిపి అవే పాలు అని చెప్పి ఇచ్చి ఎగతాళి చేస్తారు. ఇది చూసిన ద్రోణాచార్యుడికి చాలా కోపం వస్తుంది. వెంటనే తన పేదరికాన్ని తలుచుకుని బాధపడతాడు. ఆ సమయంలో తన స్నేహితుడైనటువంటి ద్రుపదుడిచ్చిన మాట గుర్తొచ్చి అతన్ని సహాయం అడగడానికి వెళ్తాడు. రాజ్యంలో ద్రుపదుణ్ణి కలిసి తన పేదరికం గురించి చెప్పి బంగారం లాంటివేమీ అడగకుండా చిన్నపిల్లవాడైనటువంటి తన కుమారుడికి పాలు ఇవ్వడానికి ఒక ఆవుని మాత్రం ఇవ్వమని అడుగుతాడు. అయితే ద్రుపదుడు గర్వంతో ద్రోణాచార్యుణ్ణి మర్చిపోయి ఇంత పేదవాడు నాకు మిత్రుడెలా అవుతాడు అని ఎగతాళి చేస్తాడు. ఈ అవమానానికి ద్రోణాచార్యుడికి మరింత కోపమొచ్చి ఎలాగైనా సరే ద్రుపదుడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేస్తాడు. కానీ ఆ సమయంలో ఏమీ చెయ్యలేక బాధతో అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ తన గురుకులానికి తిరిగొచ్చి కాలం గడుపుతూ ఉంటాడు. తర్వాత పాండవులకు కౌరవులకు ద్రోణాచార్యుడి విద్యాబోధన. ఒకసారి భీష్ముడు అడవిలో వెళ్తూ ద్రోణాచార్యుడి విలువిద్య నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే ద్రోణాచార్యుణ్ణి అతని భార్యాపిల్లల్ని రాజమందిరానికి తీసుకొస్తాడు. కౌరవులకు పాండవులకు విద్యను నేర్పించడం కోసం అతన్ని నియమిస్తాడు. ఈ విధంగా ద్రోణుడి పేదరికం పోయి కురు సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారతాడు. ఒకసారి భీముడు రాత్రి సమయంలో ఏమీ కనపడని కటిక చీకటిలో హాయిగా భోజనం చేసి రావడం అర్జునుడు చూస్తాడు. వెంటనే అతని మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఇంత చీకటిలో భోజనం చేయడం కుదిరినప్పుడు బాణాలు వేయడం ఎందుకు కుదరదు అని ఆలోచిస్తాడు. అప్పటినుండి ఎంతో శ్రమతో ప్రయత్నించి కటిక చీకట్లో కూడా ఖచ్చితంగా బాణాలని వేయడం నేర్చుకుంటాడు. అతని పట్టుదలను ఏకాగ్రతను విలువిద్య ప్రావీణ్యాన్ని దృఢ సంకల్పాన్ని ప్రత్యక్షంగా చూసిన ద్రోణాచార్యుడు ఎంతో ఆశ్చర్యపోతాడు. ఈ భూమండలం మొత్తం మీద అర్జునుణ్ణి గొప్ప విలుకాడిని చేస్తాను అని వాగ్దానం చేస్తాడు. అప్పటినుండి అర్జునుడు ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడవుతాడు. ఎన్నో దివ్యాస్త్రాల్ని ప్రయోగించడం అర్జునుడికి వివరంగా నేర్పిస్తాడు.
బ్రహ్మ యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి బ్రహ్మశీర్షాస్త్రం ప్రయోగించే మంత్రాల్ని కూడా అర్జునుడికి నేర్పిస్తాడు. ఇవే కాకుండా ద్రోణాచార్యుడు అర్జునుడికి ధనుర్వేదంలో కూడా విశేష జ్ఞానాన్ని అందిస్తాడు. తరువాత ద్రోణాచార్యుడికి గురుదక్షిణ, ద్రుపదుని గర్వభంగం. విద్యాభ్యాసం అయిపోయిన తరువాత గురుదక్షిణగా ఏమి కావాలి అని కురు రాజకుమారులు ద్రోణాచార్యుణ్ణి అడుగుతారు. అప్పుడు ద్రోణుడు ద్రుపదుడి వల్ల కలిగిన అవమానం గురించి వాళ్లకు చెప్పి ద్రుపద రాజ్యం మీద యుద్ధం చేసి ద్రుపదుణ్ణి బందీగా తీసుకురావాలి అని గురుదక్షిణ కోరుకుంటాడు. కౌరవులు, పాండవులు అందరూ పాంచాల రాజ్యం మీద యుద్ధానికి వెళ్తారు. అక్కడ ద్రుపదుడు కౌరవుల్ని ధీటుగా ఎదుర్కొంటాడు. అప్పుడు అర్జునుడు భీకరంగా ద్రుపదుడితో యుద్ధం చేసి అతణ్ణి బంధిస్తాడు. ద్రుపదుణ్ణి తన రథానికి తాళ్లతో కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుడి పాదాల ముందు పడేస్తాడు. ద్రోణుడు అప్పుడు ద్రుపదుడు తనకిచ్చిన వాగ్దానాన్ని, దాన్ని మర్చిపోయి అవమానించిన విషయాన్ని గుర్తు చేసి పాంచాల రాజ్యంలో సగభాగాన్ని స్వాధీనం చేసుకుని మిగిలిన సగభాగాన్ని ఇచ్చేస్తాడు. అలా స్వాధీనం చేసుకున్న సగభాగానికి అశ్వత్థామను రాజు చేస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ద్రుపదుడు ద్రోణాచార్యుణ్ణి చంపగలిగిన శక్తివంతమైన కుమారుడు కావాలి అని యాగం చేస్తాడు. అప్పుడు యజ ఇంకా ఉపయజ ఋషులు ద్రుపదుణ్ణి అనుగ్రహిస్తాడు. అలా ద్రుపద రాజుకి కలిగిన కుమారుడే దృష్టద్యుమ్నుడు. అదే యాగంలో అగ్ని నుండి ద్రౌపది అనే కుమార్తె కూడా ద్రుపదుడికి కలుగుతుంది. ద్రోణాచార్యుడు గురించి చెప్పుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన పాత్ర ఏకలవ్యుడు. నిజానికి ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు వీరిద్దరి కథ మనకి నేర్పించే లైఫ్ లెసన్ ఏంటంటే, నేర్చుకోవాలి అనే తపనుంటే చాలు, కళ్ళ ముందు లేకపోయినా ఎప్పుడూ కలుసుకోకపోయినా సరే గురువు నుండి కావలసిన విద్యను మనం నేర్చుకోవచ్చు అని. మనందరికీ అలా జీవితంలో ఎలా బతకాలో నేర్పించే గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. ఆయన రాసిన ఇన్నర్ ఇంజనీరింగ్ అనే పుస్తకం చదివితే లైఫ్లో మీకున్న కన్ఫ్యూజన్ పోయి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ ఆడియో బుక్ కూకు ఎఫ్ఎం యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ కూకు ఎఫ్ఎంలో ఇలాంటి బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 10,000 hours కంటే ఎక్కువ కంటెంట్ ఉంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే IGS50 అనే కోడ్ని వాడితే కేవలం 199 రూపాయలకే 1 year సబ్స్క్రిప్షన్ని మీరు పొందగలుగుతారు. అంటే రోజుకి 1 రూపాయి కంటే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి ఈ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇక స్టోరీలోకి వస్తే, తరువాత కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడి పాత్ర. ద్రోణాచార్యుడు ఎన్నో అద్భుతమైన దివ్యాస్త్రాలను ఉపయోగించడంలో నిష్ణాతుడు. ఇతనికి పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి దాన్ని ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపసంహరించాలి అనే రహస్యాల్ని కూడా చెప్పాడు. ఇవే కాకుండా ద్రోణుడి దగ్గర నారాయణాస్త్రం, బ్రహ్మశిర, వజ్ర, రుద్ర, ఆగ్నేయాస్త్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడి దగ్గర నుండి ఒక అజేయమైన ఖడ్గాన్ని ద్రోణుడు సంపాదిస్తాడు. భీష్ముడు ఈ ఖడ్గం గురించి ఒకసారి నకులుడికి కూడా వివరిస్తాడు. ఈ ఖడ్గం ఎవరి దగ్గరైతే ఉంటుందో వారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. విద్యాభ్యాసం ముగిసే సమయంలో ద్రోణాచార్యుడు ఈ ఖడ్గాన్ని నకులుడికి అందజేస్తాడు. ద్రోణాచార్యుడికి ప్రత్యేకమైన యుద్ధ మరియు సైనిక కళలు చాలా తెలుసు. ఇతని సామర్థ్యం మీద ఎంతో నమ్మకం ఉండడం వల్ల భీష్ముడు కురుపాండవుల విద్యాభ్యాసాన్ని ఇతని పర్యవేక్షణలోనే జరిపించాడు. మహాభారత యుద్ధంలోని రెండు వైపులా చాలామందికి యుద్ధ విద్యల్ని నేర్పించింది ద్రోణాచార్యుడే. పాండవులను రాజ్యం నుండి బహిష్కరించడాన్ని తప్పుపట్టిన వాళ్లలో ద్రోణుడు కూడా ఒకడు. కానీ భీష్ముడిలాగే ఇతను కూడా హస్తినాపురానికి సేవకుడిగా ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కౌరవుల వైపు ఉండి పాండవులతో పోరాడాల్సి వచ్చింది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు నేలకొరిగిన తరువాత అపారమైన కౌరవ సైన్యాన్ని నడిపించడానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ద్రోణాచార్యుణ్ణి నియమిస్తారు. యుద్ధంలో 11వ రోజు నుండి 15వ రోజు వరకు కౌరవ సైన్యాన్ని ద్రోణాచార్యుడే నడిపించాడు. యుద్ధంలో ధర్మరాజుని బందీగా పట్టుకుంటే విజయం లభిస్తుందని తలచి దుర్యోధనుడు ధర్మరాజుని బంధించే ప్రయత్నం చెయ్యమని ద్రోణుణ్ణి అడుగుతాడు. ఎంతో గొప్ప యోధుడైన ద్రోణుడు యుద్ధంలో వేల మంది పాండవుల సైనికుల్ని చంపగలిగినా సరే ధర్మరాజుని బందీగా పట్టుకోవాలి అని 4 సార్లు ప్రయత్నించి ప్రతిసారి విఫలమవుతాడు. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడూ ద్రోణుడి యుద్ధతంత్రాన్ని ధీటుగా ఎదుర్కొని ధర్మరాజుని కాపాడుతూ ఉండేవాడు. యుద్ధం జరుగుతున్న 13వ రోజు ధర్మరాజుని బంధించడానికి ద్రోణుడు పద్మవ్యూహాన్ని ఏర్పరుస్తాడు. ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో కేవలం కృష్ణుడికి, అర్జునుడికి మాత్రమే తెలుసు. అయితే యుద్ధం 13వ రోజున త్రిగర్త సేనలు అర్జునుణ్ణి యుద్ధభూమిలో వేరే వైపుకు మళ్లిస్తారు. వేరే మార్గం లేక బాలుడైన అభిమన్యుణ్ణి
ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళాలి అని ధర్మరాజు అడుగుతాడు. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటికి ఎలా రావాలో మాత్రం తెలీదు. అభిమన్యుణ్ణి ముందుకు వెళ్ళమని, వెనకే తామందరం వస్తామని చెప్పి అభిమన్యుణ్ణి పంపిస్తారు. కానీ జయద్రథుడు మిగతా పాండవుల్ని అడ్డుకొని వారిని అభిమన్యుడి వెనక వెళ్ళనీయకుండా ఆపుతాడు. ఒంటరివాడైపోయిన అభిమన్యుడు ఎంతో ధైర్యంగా కౌరవులందరినీ ఎదుర్కొంటాడు. అతని పరాక్రమానికి ముగ్ధుడైన ద్రోణుడు దుర్యోధనుడి ఎదురుగానే అభిమన్యుణ్ణి గొప్పగా పొగిడి కోపం తెప్పిస్తాడు. దుర్యోధనుడు కోపం పట్టలేక ద్రోణుణ్ణి నిందిస్తాడు. ఆ నిందల్ని భరించలేక అన్ని వైపుల నుండి ఒక్కసారిగా అభిమన్యుడి మీద దాడి చెయ్యాలి అని చెప్తాడు. చాలాసేపు వీళ్ళందరితో భీకరంగా పోరాడిన అభిమన్యుణ్ణి చివరికి అందరూ కలిసి చంపేస్తారు. ఇందులో పాల్గొన్న యోధులైన ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, భూరిశ్రవుణ్ణి యుద్ధనీతికి వ్యతిరేకంగా ఒక బాలుణ్ణి చుట్టుముట్టి చంపారు అని అందరూ నిందిస్తారు. యుద్ధం 14వ రోజు అభిమన్యుడి మరణానికి కారణమైనటువంటి జయద్రథుణ్ణి సూర్యాస్తమయంలోగా చంపుతాను అని, లేకపోతే అగ్నిలో దూకుతాను అని అర్జునుడు శపథం చేస్తాడు. ద్రోణుడు ఎంత ప్రయత్నించినా జయద్రథుణ్ణి కాపాడలేకపోతాడు. దుర్యోధనుడు కోపంతో ద్రోణాచార్యుణ్ణి చాలా నిందిస్తాడు. ధర్మరాజుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ద్రోణుణ్ణి ద్రుపదుని కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు ఎదిరిస్తాడు. 14వ రోజున రాత్రి ద్రోణుడు పాండవ జనాలపైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది చూసిన సప్తఋషులు వెంటనే సాధారణ సైనికులపై ఆ ఆయుధం ప్రయోగించడం తప్పు అని, వెంటనే ఉపసంహరించుకోమని కోరతారు. వారి మాటలకు కట్టుబడి ద్రోణుడు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అయితే యుద్ధ నియమాల్ని తప్పినందుకు దివ్యాస్త్రాల్ని సాధారణ సైనికుల మీద ప్రయోగించినందుకు సప్తఋషులు ద్రోణుణ్ణి నిందిస్తారు. అయితే హస్తినాపురాన్ని కాపాడడానికి, ధృతరాష్ట్రుడు తనకిచ్చిన జీవితానికి తగిన విధంగా సేవ చేయడానికి ఇలా చేశానని చెప్తాడు. అలా యుద్ధంలో తన స్నేహితుడైన ద్రుపదుణ్ణి కూడా చంపేస్తాడు. యుద్ధంలో చంపినప్పటికీ చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకుని ద్రుపదుడి శవానికి నివాళులు అర్పిస్తాడు. తరువాత ద్రోణాచార్యుడి మరణం. ఆయుధాలు ధరించిన ద్రోణుణ్ణి ఎదిరించి ఓడించడం జరగదు అని తెలిసిన శ్రీకృష్ణుడు ఒక ఉపాయాన్ని చెప్తాడు. ఆ ఉపాయం ప్రకారం భీమసేనుడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపి అదే పేరున్న ద్రోణాచార్యుడి కుమారుణ్ణి చంపినట్లు అరిచి చెప్తాడు. కానీ ద్రోణాచార్యుడు భీముడి మాటలు నమ్మకుండా ఎప్పుడూ అసత్యం చెప్పనటువంటి ధర్మరాజు వైపు చూస్తాడు. ధర్మరాజు ద్రోణాచార్యుడితో, అశ్వత్థామ చనిపోయాడు, అయితే చనిపోయింది ఒక ఏనుగు, నీ కుమారుడు కాదు అని చెప్తాడు. కానీ ధర్మరాజు ఆ మాటలు చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారం అశ్వత్థామ చనిపోయాడు అనే మాటల్ని మాత్రం పెద్ద స్వరంతో పలుకుతాడు, మిగిలిన వాటిని కావాలనే చిన్న స్వరంతో పలుకుతాడు. ధర్మరాజు మాటల్ని నమ్మిన ద్రోణుడు వెంటనే అస్త్ర సన్యాసం చేసి దుఃఖంలో మునిగిపోతాడు. కుమారుణ్ణి కోల్పోయాను అనే భావనలో దుఃఖంతో ద్రోణుడు ఆయుధాల్ని విడిచిపెట్టి రథాన్ని దిగి ప్రాణాలు వదలడానికి సిద్ధపడి ధ్యానంలో కూర్చుంటాడు. ఇదే సమయంలో తన తండ్రిని చంపాడు అనే కోపంతో దృష్టద్యుమ్నుడు వెంటనే కత్తి తీసుకుని ద్రోణుడి తల నరికి చంపేస్తాడు. ఇది యుద్ధ నీతికి వ్యతిరేకం అని కొందరు చెప్పినా కూడా అభిమన్యుడి దారుణ హత్యలో ద్రోణాచార్యుడి ప్రమేయం కారణంగా చూపించి శ్రీకృష్ణుడు దృష్టద్యుమ్నుడు చేసిన పని సరైందే అని సమర్థిస్తాడు. ఈ విధంగా ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుడి చేతిలో మరణిస్తాడు. చివరిగా నీతి. ఎంతో గొప్పవాడైన ద్రోణాచార్యుడు భీష్ముడ్లాగే హస్తినాపురం క్షేమం కోసం తన జీవితాన్ని దారపోశాడు. కారణం ఏదైనా సరే, జరుగుతున్నది న్యాయమా అన్యాయమా అనే విషయంతో సంబంధం లేకుండా తనకు జీవితాన్నిచ్చిన రాజ్యం కోసం, ఆ రాజు కోసం ఏం చేయడానికైనా ద్రోణుడు సిద్ధపడతాడు. పాండవులు ధర్మం కోసం పోరాడుతున్నారు అని తెలిసినా కూడా ద్రోణాచార్యుడు మాత్రం అధర్మం వైపే నిలబడతాడు. ఒక గురువుగా కురు పాండవులకు విద్యని ప్రసాదించే విషయంలో కూడా అనేకసార్లు తాను చేసిన పనులకు విమర్శల్ని ఎదుర్కొన్నాడు. బ్రాహ్మణుడిగా రాజగురువుగా ఉన్న ద్రోణుడు క్షత్రియుడిలాగా యుద్ధంలో పాల్గొనడం తప్పని చాలామంది అంటూ ఉంటారు. అదేవిధంగా యుద్ధ సమయంలో కూడా యుద్ధనీతిని కాదని, ఎన్నో తప్పులు చేశాడని చాలామంది విమర్శిస్తారు. ద్రోణుడి పర్యవేక్షణలో యుద్ధనీతికి వ్యతిరేకంగా రాత్రిపూట అంతా యుద్ధం జరిగింది. సాధారణ సైనికులపైన దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. ఇలాంటి ఎన్నో తప్పులు చేశాడని పురాణ పరిశీలకులు భావిస్తూ ఉంటారు. అయితే ద్రోణుడు ఒక గురువుగా మాత్రం చాలా గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు. గురువుని దేవుడితో సమానంగా పూజించే భారతదేశ సంస్కృతిలో ద్రోణాచార్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే మన దేశంలో క్రీడలకు సంబంధించి
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గురువులకు ప్రతి సంవత్సరం ద్రోణుడి పేరు మీదుగా ద్రోణాచార్య అనే అవార్డునిస్తూ ఉంటారు. నేటి తరాలు తమ జీవితాల్లో గురువుల పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవడం, ఇటువంటి మహాగురువుల్ని స్మరించుకోవడం, వారి జీవితాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ఫ్రెండ్స్, ఈ ద్రోణుడి కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.